ఇక తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక వద్ద ఇసుక రేవును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జనసేన జిల్లా అధ్యక్షులు కందల దుర్గేష్ పరిశీలించారు. ఎదచేగా ఇసుక తవ్వుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. ఇల్లు కట్టుకునే పేదవాడికి ఇసుక దొరకడం లేదని అక్రమ తవ్వకాలు ఎదచేగా జరిగిపోతున్నాయని ఆరోపించారు. వెంటనే అక్రమంగా ఇసుక తవ్వుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రులకి ద్వారా వారి ద్వారా ప్రజలందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో చూపించాలి అనేటువంటి ఆలోచనతో ఇరు పార్టీ నాయకులు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు వెలుబుచ్చినటువంటి బాధ ఏదైతే వారు ఇక్కడ మొక్కలు పెంపకం చేసుకుంటున్నారు, ఈ లోపలికి వచ్చి కనీసం ఒక లోడ్ వారి మొక్కల్ని తీసుకువెళ్ళటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించనటువంటి నేపథ్యం, అదే మరి చూసినట్లయితే ఇవాళ ఇల్లీగల్గా ఇసుక తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం నుండి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. వారికి సహకరిస్తున్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి రైతులకి సహకరించకుండా అదేమిటి అని చెప్పి ప్రశ్నించినట్లయితే వారి మీద కేసులు పెట్టి జైలు పంపించేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి నేపథ్యం. ఇందాక రైతు సోదరులు వారి ఘోష వినిపించారు, అదంతా కూడా మీరు చూసినటువంటి నేపథ్యం.